ప్రకాశం జిల్లా వెలుగుండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్ లీకులకు పాలక పక్షాల వైఫల్యమే కారణమని సిపిఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ ఆరోపించారు. శనివారం వెలుగుండ ప్రాజెక్ట్ ను సందర్శించి అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకాశం కడప నెల్లూరు జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాలకు సాగు తాగునీరు అందించేందుకు నల్లమల సాగర్ను కృష్ణా జలాలతో నింపేలా రెండు సొరంగాల నిర్మాణం చేపట్టినప్పటికీ దోర్నల మండలం కొత్తూరు నల్లమల అటవీ ప్రాంతం నుండి శ్రీశైలంలోని కృష్ణా నది వరకు 18.89 కిలోమీటర్ల పొడవున సమాంతరంగా సొరంగాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వీటిలో 7 మీటర్ల వ్యాసంతో తొలి సొరంగం పూర్తయినప్పటికీ కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటర్ ను ఏర్పాటు చేసి అక్కడ 6.1 మీటర్ల ఎత్తు 3.5 మీటర్ల వెడల్పుతో రెండు సర్వీస్ రోడ్డు ఎమర్జెన్సీ గేట్లను అమర్చగా సాంకేతిక సమస్యలు తలెత్తే లీకేజీలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. హెడ్ రెగ్యులేటర్ తలుపుల మధ్య ఖాళీల భర్తీ విధానంలో రబ్బర్ సీలుగా సరిగ్గా ఏర్పాటు చేయక పోవడంతో నీరు లీక్ అవుతున్నట్లు ఆయన వెల్లడించారు. గత 4 రోజులుగా ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరడంతో కొల్లం వాగు వద్ద నీటి ప్రవాహం అధికమై గేట్ల వద్ద ఏర్పడిన లీకేజీల నుండి తొలి సొరంగంలోనికి నీరు ప్రవహించింది. ఆ నీటిని ఫీడర్ కాలువ ద్వారా నల్లమల సాగర్ కు పంపించేందుకు ఉద్దేశించిన కాలువ పనులు ఇంకా పూర్తి కాకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరోసారి లీకులు రాకుండా చర్యలు చేపట్టాలని ప్రాజెక్టును కేంద్ర గెజిట్ లో చేర్చి వెలుగొండ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అందే నాసరయ్య, రవీంద్రబాబు, కేవి కృష్ణగౌడ్, వై పాలెం, నియోజకవర్గం కార్యదర్శి డి శ్రీనివాస్, దర్శి కె గురవయ్య, మండల కార్యదర్శి బాణాల రామయ్య, విశ్వరూపచారి, వెంకటాశాచారి, రాజయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఎర్రగొండపాలెం నియోజకవర్గ అదేవిధంగా జిల్లా నాయకత్వం ఈరోజు ఎల్లుగొండ ప్రాజెక్టు ఉన్నటువంటి పనులు, మొదటి టన్నల పనులు పూర్తయినా మరి రెగ్యులేటర్ దగ్గర ఉన్నటువంటి లీకేజ్ వల్ల వాటర్ మొత్తం కూడా మరి ఇక్కడికి వచ్చి ఈ మధ్య వేస్ట్కు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి పనులు నత్తనడక గత పాలకులు మరి రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ఇయాటి వరకు దాదాపు 18 సంవత్సరాలు మరి ప్రాజెక్టు ఇక్కడ శంకుస్థాపన చేసి పనులు నడుస్తున్నప్పటికీ కూడా మరి గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వలన ఈ ప్రాంత ప్రజలు మరి సాగునీటికి తాగునీటికి తీవ్ర ఇబ్బందుల్లో 1000 అడుగులు బోర్లేసినా నీళ్లు పడినటువంటి ఈ పరిస్థితిలో ఈ గత పాలకుల వల్ల నిర్లక్ష్యం వలన తగ్గు ఇక్కడ నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే మరి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మరి మంత్రి సురేష్ గారు మొన్న వచ్చి పరిశీలించిపోయారు. సురేష్ గారిని ఒకటే ప్రశ్న అడుగుతున్నాం మేము, మీకు ఈ ప్రాంత ప్రజలమైనా సిద్ధశుద్ధి ఉంటే వెంటనే మరి మొదటి టన్నలు పూర్తయింది, వెంటనే రిజర్వేయర్కు నీళ్లు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి పునరావాస గ్రామాలను వెంటనే ఖాళీ చేయించి వాళ్ళకు రావాల్సినటువంటి ఆర్ఆర్ ప్యాకేజీ మొత్తం కూడా వాళ్ళకి ఇప్పించి పునరావాస కాలనీల్లో వాళ్ళను అక్కడ ఉండేటట్టుగా చేసి వెంటనే చెరువులకు నీళ్లు ఇప్పిస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు నీళ్లు నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మరి పట్టలు వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వము మొదటి టన్నుల ద్వారా రిజర్వాయర్లో నీళ్లు నింపాలి, చెరువులకు నీళ్లు నింపాలని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి పునరావాస కాలనీల్లో ఉన్నటువంటి సమస్యలు గత 5-6 సంవత్సరాల నుంచి కాలనీలు కడుతున్నామని చెప్పి కాలయాపన చేస్తున్నారు, ఇంతవరకు అవి పూర్తయినటువంటి పరిస్థితి లేదు. వెంటనే పునరావాస కాలనీలు ఉన్నటువంటి పునరావాస గ్రామాలకు వాళ్ళ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు కూడా తాగునీరు తాగునీరు అన్ని సమస్యలను పరిష్కరించాలా, టన్నల్ ద్వారా వెంటనే రిజర్వేయర్ను నింపాలా. కృష్ణా జల పశ్చిమ ప్రాంతానికి ప్రాజెక్టు 20 లక్షల మందికి తాగునీరు, అట్లాగే 5 లక్షల ఎకరాలకు సాగునీరు అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. దానికి 20 సంవత్సరాలైనా కానీ 2 టన్నులు ఇంతవరకు పూర్తి కాలేదు. మొదటి టన్నులు అరావరిగా పూర్తయింది, వెనక హెడ్ రెగ్యులేటర్ కూడా అది కూడా కొంత పూర్తయింది. సరే ఆ వాటర్ రావడానికి అవాంఛనాలు ఏం జరిగిందంటే 2 టన్నులు 13 కిలోమీటర్ల అవతల 2 టన్నుల నుంచి మొదటి టన్నుల లీకేజ్ అని కట్ చేసి మొదటి టన్నుల నుంచి ఈ వచ్చిన డస్ట్ ను కన్వేబెల్ట్ మీద తీసుకురాకుండా టిప్పర్ ద్వారా దాన్ని తీసుకెళ్లి వెనక కొల్లం వాగులో వేస్తా ఉన్నారు. ఆ కొల్లం వాగులో వేసేటువంటి సందర్భంలో ఈ నీళ్లు
మొదటి టన్నెల్ నుంచి రావడానికి వీలు లేకుండా ఇరక వెంటనే ఆ హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఏదైతే లీకేజ్ ఉందో ఆ లీకేజ్ ని కట్ చేసి అది కృష్ణా వాటర్ కి